నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత బాగా రిచ్ అయిపోతున్నారు, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో కొన్ని సంవత్సరాల పాటు అదే లైఫ్ స్టైల్లో ఉండిపోతున్నారు, అదే మిడిల్ గ్రూప్ ఇన్కమ్లో ఉండిపోతున్నారు. సో అంటే ఎందుకు అంటారు కొంతమంది అక్కడే ఆగిపోతున్నారు, మరికొంతమంది రిచ్ అయిపోయి ముందుకెళ్ళిపోతున్నారు? అసలు అంటే ఎక్కడ, అంటే ఈ పర్సెప్షన్లో తేడా అనేది ఎక్కడ వస్తుంది అంటే? సార్, ఇప్పుడు ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కేటగిరీ వాళ్ళు సహజంగా చాలా చాలా మటుకు మంది రిస్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఏదైనా ఒక దగ్గర ఒక మంచి భూమి ఉంది అన్నా కానీ కొనడానికి కొంచెం భయపడతారు, కబ్జా గురవుతుందా, ఎక్స్వైజెడ్, చాలా భయాలు ఉంటాయి. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు సంపాదించింది అంతా అక్కడ పెడితే ఏమవుతుందా అని. వెల్త్ క్రియేట్ అవ్వాలంటే, ఒక మంచి ఇన్కమ్ రావాలి అని అంటే కొంత రిస్క్ తోటే వస్తుంది. సక్సెస్ ఆల్వేస్ కమ్స్ విత్ రిస్క్. నో రిస్క్ నో సక్సెస్, మనం అలానే ఉండిపోతూ ఉంటాం. చిన్నప్పటి నుంచి చాలా మటుకు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ అంతా కూడా రిస్క్ ఫ్రీ లైఫ్ ఉండాలి, రిస్క్ తీసుకోవద్దు, సాఫీ లైఫ్లో వెళ్ళిపోవాలి, ఈ మైండ్ సెట్స్లో అది చాలా మటుకు కంటిన్యూ అయిపోతూ ఉంది. బట్ ఇప్పుడు సోకల్ మీరు ఒక మాట అన్నారు, కొంతమంది అయితే రిచ్ అవుతున్నారు అని. ఆ కొంతమందికి సంబంధించి కూడా నాకు ఒక డౌట్ ఉంది. వాళ్ళు ప్రొఫెషనల్ వైజ్గా ఎక్కువ సంపాదించి ఒక మంచి లగ్జరీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు, కానీ రియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా చేయట్లేదా? సార్, నేను యాక్చువల్గా పీపుల్స్ మైండ్ సెట్ అర్థం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ చాలామంది క్వశ్చన్ అడిగా, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదివారా అని. సార్, ఆ బుక్ అనేది ఒక బైబుల్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది. లైఫ్ లాంగ్ మనకి ఎప్పుడు ఫినాన్షియల్గా ఒక డౌట్ వచ్చినా బుక్ మొత్తం చదవాలి. ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఎటువంటి పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, అసలు డబ్బుల్ని మనం ఏ దృష్టితోటి చూడాలి అన్నదాన్ని చాలా బాగా వివరించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పుస్తకం చదివి చాలామంది జీవితాలు మారాయి. ఇన్ఫ్యాక్ట్ నేను మనీని చూసే పర్స్పెక్టివ్ కూడా ఆ పుస్తకం చదివిన తర్వాతనే నాకు వచ్చింది. నా లైఫ్లో ఒకటికి రెండు సార్లు చదివిన పుస్తకం అంటూ ఒకటి ఉంది అని అంటే అది రిచ్ డాడ్ పూర్ డాడ్. సార్, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, డబ్బుల ఫ్లోకి సంబంధించిన సైకిల్ని మిడిల్ క్లాస్ వాళ్ళు అర్థం చేసుకోరు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, యూ హ్యావ్ టు ఇమిటేట్ రిచ్. రిచ్ పర్సన్ ఎలా అయితే చేస్తాడో మీరు వాళ్ళని ఇమిటేట్ చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్సెస్ కట్టడానికి అలవాటు పడిపోయి ఉంటారు, పైన వాళ్ళు ఎగ్గొడతారని నేను చెప్పను, బట్ లీగల్గా వాళ్ళు వాటి యొక్క అడ్వాంటేజెస్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారి కూతురు ఉంది, తను రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది, అగ్రికల్చరల్ బేస్డ్ బిజినెస్. మన ఇండియాలో అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది జీరో ట్యాక్స్ లేదు అసలు. సో తను మంచిగా అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంది, దాని నుంచి వచ్చే రూపాయి, ప్రతి రూపాయి కూడా ఫ్రీ ట్యాక్స్ ఫ్రీ తోటి తీసుకుంటూ ఉంటుంది. అలానే కొంతమంది ఏం చేస్తుంటారు, ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ చూసుకొని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ని తగ్గించుకోవడానికి రియల్ ఎస్టేట్లో పెడుతూ ఉంటారు. ఆఫ్ ద రికార్డ్ ఏదో ఒక హీరోయిన్ కూడా చేసింది, అది ఆ పేరు నేను చెప్పను, ఓకే, పేరు చెప్తే మన మీదకి వస్తుంది. అది 30 crores ఒక అపార్ట్మెంట్ కొనింది 15 years back, 31 crores మళ్ళీ అపార్ట్మెంట్ నమ్మింది 15 years తర్వాత. అదే ఇన్వెస్ట్మెంటు, పిచ్ ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది తిట్టారు. సార్, రియల్ ఎస్టేట్లో చాలా మటుకు ఈ బ్లాక్ మనీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, 31 crores అమ్మేనని గ్యారంటీ లేదు, దాని వాల్యూ 50 crores దాకుండా ఉండొచ్చు, మిగతాదంతా బ్లాక్ క్యాష్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఇక్కడ ఏం జరిగింది, 30 కొన్నాం 31 అమ్మాం, 1 ప్రాపర్టీ గెయిన్ ట్యాక్స్ అనుకుంటాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రియల్ ఎస్టేట్లో ఇక్కడ కట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంతవరకు అడ్జస్ట్మెంట్ ఇందులో జరుగుతుంది. సో వీళ్ళు ట్యాక్సెస్ అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. మనం ఆ దిశగా ఆలోచించాం, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మనకి ఇన్కమ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి మనం ఆలోచించాం. ఉద్యోగం రాగానే ఫ్లాట్ కొనాలని చూస్తాం, కానీ ఆ ఫ్లాట్ని తీసుకెళ్ళి ఎయిర్బిఎన్బిలో ఇస్తే నెలకు ఒక 35,000, 40,000, 50,000 రెంట్ వస్తుందన్న దాని గురించి మనం ఆలోచించాం. మనం ఇమీడియట్గా ఒక కారు కొనేయాలని అనుకుంటాం, ఆ కార్ని సెల్ఫ్ డ్రైవ్ కార్స్కి రెంటల్కి ఇస్తే ప్రతి నెల దాని ఈఎంఐ పోను, మనకు ఒక 10-15,000 రూపాయలు మిగులుతాయని మనం ఆలోచించాం. రైట్ రైట్. అయితే ఇక్కడ ఒక విషయం రేవంత్, రీసెంట్గా మా కజిన్స్ ఒకరు మా హోమ్ టౌన్లో ఒక ల్యాండ్ ఒకటి కొన్నారు, పెద్ద ల్యాండ్ కొన్నారు. సో నేను చెప్పాను ఎందుకు అనవసరంగా ల్యాండ్ అలా వదిలేశారు, దాన్ని ఏదైనా గోడౌన్ పర్పస్కి ఏదన్నా, లేకపోతే ఇంకేదన్నా ఆఫీస్ పర్పస్కో, ఏదన్నా లేకుంటే ఏదైనా వెహికల్ పార్కింగ్ పర్పస్కో రెంట్కి ఇవ్వచ్చు కదంటే, అంటే మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంది, బట్ రేపటి రోజు వాడు ఏదన్నా రివర్స్ అయితే మన అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, నేను వెకేట్ చేయనంటే అని అన్నారు. అంటే నాకు కూడా కొంత అనిపించింది, సరే ఇంకా అంటే వాళ్ళ వర్షన్ కూడా కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు నా వర్షన్ అంటే వాళ్ళు విన్నారు, అంటే నేను ఏ వర్షన్లో చెప్పానంటే చాలా పెద్ద ఖాళీ స్థలం, ఒక గోడౌన్ పర్పస్కో పార్కింగ్ పర్పస్కో ఏదైనా స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులకు ఇస్తే నెలకు 20-30 వేలు వస్తుంది కదా అని నా వర్షన్లో నేను చెప్పాను. వాళ్ళ వర్షన్లో ఏంటంటే రేపటి రోజు
వాడే మనకి ఏదైనా రివర్స్ అవుతాడేమో అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆ కొంతమంది ఆ మిడిల్ క్లాస్ దగ్గర ఆగిపోతున్నారు అనేది మీరు చెప్పి నాకు అర్థమైంది నాకు. సార్ ఇక్కడ మీరు చెప్పిన కేసులో నాకు భయం తప్పించి ఏమీ కనిపించలేదు. ఇంతకుముందు అట్లా జరిగినవి వాళ్ళు ఒకటి రెండు చూసుంటారు కాబట్టి వాళ్ళకి భయం వచ్చింది. అట్లా జరగడానికి గల కారణం ఏంటంటే ప్రాపర్గా లీగల్గా డాక్యుమెంటేషన్ చేసుకోకపోవటం. ఒక ప్రాపర్ లీజ్ అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్కి లీజ్ అగ్రిమెంట్కి చాలా తేడా ఉంది. రెంటల్ అగ్రిమెంట్ ఎప్పుడో సంవత్సరం క్రితం చేయించుకుంటారు, 10 సంవత్సరాలు వాళ్ళకి ఇళ్ళ దగ్గిస్తారు. రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలకే ఉంటుంది. మనం 1 ఇయర్ అండ్ అబోవ్ అంటే లీజ్ అగ్రిమెంట్కి వెళ్ళి దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. మనం చేయించుకోకపోతే అది చెల్లదు. అప్పుడు మీకు సమస్యలు రావడానికి, నిత్యమీదకి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి ప్రాబ్లం అవ్వచ్చు. ఇక్కడ భయం తప్పించి మనకేం లేదు. మనకి లీగల్ ఫార్మాట్లో మనం దేన్నైనా రెంట్కి ఇచ్చినప్పుడు మనం దాన్ని వెనక్కి తీసుకునే హక్కు అధికారాలు పూర్తిగా మనకు ఉన్నాయి. ఏది అందులో రాసుకున్నటువంటి కండిషన్స్ని బట్టి మీరు నేను కూర్చున్నప్పుడు కొన్ని కండిషన్స్ అనుకుంటాం, పలానా నోటీస్ ఉండాలి, XYZ ఉండాలి. ఆ కండిషన్స్ ప్రకారం మీరు డెఫినెట్గా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. లీగల్ యాక్షన్ తీసుకున్నప్పుడు, ఐ మీన్ మీరు కోర్టు నుంచి నోటీస్ పంపినప్పుడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు నేను ఖాళీ చేయను అనడానికి లేదు కదా. మీ మీద ఇన్ఫాక్ట్ కేసు పడుతుంది. ఆ ఇన్ఫాక్ట్ ఆ కేసుకైన ఖర్చులు కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేస్తుంది కోర్టు. సో ఇది కూడా ఎందుకని కొంతమంది అనుకోవచ్చు. కానీ సార్ ఇందాక మాట చెప్పారు, రిస్క్ చేయకపోతే మనకి ఎదుగుదల ఉండదు. కొంత రిస్క్ అయినా చేయాలి. ఈ భయంతో ఆగిపోతున్నాం, భయంతో ఆగిపోతున్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్క వస్తువుతో వ్యాపారం చేస్తున్నారు. ఒకప్పుడు ఖాళీ భూములతో ఏ బిజినెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఎంటీ ల్యాండ్, 150 గజాలు 200 గజాలు ల్యాండ్ ఏదో జస్ట్ టెంపరీ స్ట్రక్చర్కి రెంట్కి ఇచ్చినా కానీ 50,000 రూపాయల దాకా రెంట్ వస్తుంది హైదరాబాద్లో ఒక ఎంటీ ల్యాండ్. సో ప్రతి మన దగ్గర ఉన్నది నాగలైనా సరే, ఆ నాగలితోటి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనే ఆలోచన మనకు లేకపోతే, మనకి ప్యారల్ ఇన్కమ్ డెవలప్ చేసుకోకపోతే మనం ముందరికి వెళ్ళలేం. సార్ ఇప్పుడు ఇంతకుముందు మనకి వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్నీ కూడా ఒక బేస్ ప్రైస్లో ఉండేవి. మిల్క్ అవన్నీ కూడా సమ్వేర్ అరౌండ్ 20 రూపీస్ అట్లా ఉండేవి. ఇప్పుడు 70-80 రూపీస్కి వచ్చాయి. ఎక్స్ఐ 2 రూపీస్ నుంచి 6-7 రూపీస్కి వెళ్ళిపోయాయి. చిన్నప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్ 7,000 నుంచి ఇప్పుడు 1,50,000 వరకు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు యాక్చువల్గా మనకి జీతాలు పెరగటం మాత్రం ఆ ఫేసెస్లో పెరగవు. ఇన్ఫ్లేషన్కి అనుకూలంగా పెంచుతున్నాం. 5-6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఇండియాలో. సో దానికి అనుకూలంగా పెంచుతున్నాం అని చెప్తారు. కానీ యాక్చువల్గా రియల్ ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుకున్నాను, యాక్చువల్గా అవన్నీ కూడా 20-30% స్పీడ్తో పెరుగుతూ పోతూ ఉంటాయి. హెల్త్, ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఇవన్నీ కూడా యావరేజ్గా 15% స్పీడ్తో పెరుగుతూ పోతూ ఉంటాయి. మనకి పెరిగే శాలరీ మాత్రం హార్డ్లీ 5-7% ఉంటుంది. చాలా తక్కువ మందికి 10-15-20% హైక్స్ వస్తూ ఉంటాయి. అది తక్కువ మందికి ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, తర్వాత అంతా స్లో డౌన్ చేస్తారు. కొన్నిసార్లు అయితే అసలు హైక్ కూడా ఇవ్వరు. సరే ఇట్లాంటి కండిషన్స్లో ఎప్పుడైనా కానీ మన స్కిల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడం కోసం మన టైం ఇన్వెస్ట్ చేయాలి. వెన్ వీ డోంట్ హ్యావ్ టైం, సార్ మనకి ఇక్కడ ఫస్ట్ పెద్ద కమ్యూనిటీ మనకు ఉంది ఏంటంటే టైం. ఈ భగవంతుడు మనకి టైంని ఇచ్చాడు, దానికి అనుకూలంగా ఒక బాడీని ఇచ్చాడు, ఈ బ్రెయిన్ని ఇచ్చాడు. ఈ మూడింటిని ఎఫిషియెంట్గా మనం యూజ్ చేయగలిగితే సెకండ్ థర్డ్ ప్యారల్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఒకప్పుడు 2 పడవల మీద కాలు ఎందుకు అనేవాళ్ళు. ఈ రోజు 2 పడవల మీద కాలు పెట్టకపోతే ఒక మనిషి జీవితం ముందరికెళ్ళటమే కష్టం. ఒకటే వ్యాపారంతో, ఒకటే ఉద్యోగంతో ఎక్కువ దూరం ప్రయాణించే పరిస్థితులు లేవు. ఒకప్పుడు ఇంట్లో ఫాదర్ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ కుదిరితే పెద్ద పిల్లలు కూడా పనిచేసే తప్పించి ఫ్యామిలీ గడిచే పరిస్థితి లేదు. ఇట్లాంటి కండిషన్లో మీకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోకపోతే మనం డెఫినెట్గా ప్రాబ్లంలో ఇరుక్కోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అని అంటారు. ఎక్కడ? FDలో పెడతారు. 7% FD రిటర్న్ వస్తుందని ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుంది. అది 5, ఇది 7 అని అంటారు. రియల్ ఇన్ఫ్లేషన్ ఎంత సార్? రియల్ ఇన్ఫ్లేషన్ 15% ఉంది. మీ టార్గెట్స్ అన్నీ పిల్లల చదువులు, మీ ఆరోగ్యాలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఏ స్పీడ్తో గ్రో అవుతున్నాయి? 15% తోటి. మీ FD ఎట్లా మీట్ అవుతుంది ఆ రిక్వైర్మెంట్ని రేపు? అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్గా చేయట్లేదు. ఇప్పుడు మనకి రిజిస్టర్డ్ పూర్ డాడ్లో ఒక చార్ట్ ఉంటుంది. ఇన్కమ్, ఇన్కమ్ నుంచి ఎక్కడికి పెడుతున్నాం, ఎక్స్పెండిచర్ పెడుతున్నామా, ట్యాక్సెస్ పెడుతున్నామా, ఇట్లా ఒక చార్ట్ ఉంటుంది. ఫస్ట్ యాక్చువల్గా ఒక అంటే మనం ఫినాన్షియల్గా గ్రో అవ్వాలంటే ఫస్ట్ మనకు ఒక ఇన్కమ్ వస్తుంది, దాని నుంచి మన ఎక్స్పెండిచర్ తీసేయాలి, ఆ తర్వాత మిగిలిన దానికి ట్యాక్స్ కట్టాలి, ఆ మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి. ఈ ఇన్వెస్ట్మెంట్లు 2 రకాలు, ఒకటి ఇన్కమ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్, ఇంకొకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఆల్రెడీ వస్తున్న ఇన్కమ్కి ఇన్కమ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అడిషనల్ ఇన్కమ్ అవుతుంది. సో ఇక్కడంటి పాలసీ మనీ మేకింగ్ మనీ అనే ఒక పాలసీ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యూ నీడ్ నాట్ టు వర్క్, మనీ విల్ వర్క్ ఫర్ యూ. ఇంకొక వైపు ఇంకొక వింగ్ ఉంది కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది మిమ్మల్ని సెక్యూర్ చేస్తూ ఉంటుంది. సో ఎంతటి ఇన్ఫ్లేషన్ మనకి షూట్ అవుతున్నప్పటికీ కూడా ఈ చార్ట్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందాక చెప్పా రిచ్ పీపుల్ లాగా మీరు ఆలోచించి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ యూ హ్యావ్ టు ఫాలో రిచ్. యూ రిచ్ పీపుల్ ఏం చేస్తారు,
ముందు సంపాదించి ఖర్చు పెట్టి తర్వాత ట్యాక్స్ కడతారు. కానీ ఎంప్లాయీ ఏం చేస్తారు, ముందు సంపాదించి ట్యాక్స్ కట్టి మిగిలిన దాంతో దాచుకొని ఆ తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేసే ముందు మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్సులు రిజిస్ట్రేషన్ ట్యాక్సులు కట్టి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఇదంతా చేస్తారు కానీ వాళ్ళు ముందు అంత చేయాల్సినంత చేసేసి మిగిలిన దానికి ట్యాక్స్ కడతారు. అండ్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్కమ్ జనరేటింగ్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దే నో ఒక్కసారి మనీ కనుక వర్క్ చేయడం మొదలు పెడితే అది క్రియేట్ చేసే వెల్త్ని మనం ఆపలేం. మొదటి కోటి సంపాదించడం కష్టం, అక్కడి నుంచి ఆ కోటి ఎన్ని కోట్లు సంపాదించడం అనేది మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ మన బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయాలి, మనం ఫిజికల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సార్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో సహజంగా ప్రతిదానికి నామోషి ఫీల్ అవుతారు. లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ ఉన్నారు సార్, ఒక ఊబర్ పర్సన్ తీసుకుందాం, పొద్దున ఊబర్ డ్రైవ్ చేస్తాడు, సాయంత్రం ఓలా డ్రైవ్ చేస్తాడు, మిడిల్లో ఫుడ్ ప్యాకేజ్ డెలివరీ చేస్తాడు, రకరకాల పనులు చేసి రకరకాల ఇన్కమ్స్ జనరేట్ చేస్తాడు. అది స్మార్ట్ వర్క్ అయి ఉండకపోవచ్చు, ఫిజికల్ హార్డ్ వర్క్. కొంతమంది ఏం చేస్తారు, మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు, బ్రెయిన్ అప్లై చేసి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, ఇట్లా రకరకాల స్ట్రీమ్స్. ఫస్ట్ ఎప్పుడు యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్ని చాలా స్ట్రాంగ్ చేయాలి. మన యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్ ఏంటి, మన ప్రొఫెషన్. మన ప్రొఫెషన్కి సంబంధించి మన శాలరీ పెరగట్లేదు, బెటర్ హైక్స్ రావట్లేదు అంటే మనం ఎక్కడో లాగ్ అవుతున్నామని. దానికి మనం ఇంకేనా అప్గ్రేడ్ చేసుకోవడానికి మన మార్కెట్లో ఏమైనా సిలబస్ ఉందా, సబ్జెక్ట్స్ ఉన్నాయా, కోర్సెస్ ఉన్నాయా, మనం ఇంకేమైనా ప్రాక్టీస్ చేయాలా. స్పెండ్ టైమ్, యూజ్ యువర్ బాడీ, అప్గ్రేడ్ యువర్ బ్రెయిన్, దట్ విల్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ యువర్ యాక్టివ్ ఇన్కమ్. దట్ విల్ క్రియేట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ రైట్ వే. దిస్ ఈస్ హౌ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ ఇన్ టు ఎ రిచ్ పర్సన్. ఇవేమి చేయకపోతే మీరు రెగ్యులర్ ఎఫ్డీస్లో చిన్న చిన్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే ఇన్ఫ్లేషన్ని మీ ఇన్కమ్ బీట్ చేయదు. మీరు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి లో ఇన్కమ్ గ్రూప్లో ఇన్ఫాక్ట్ స్లైడ్ అయిపోతారు. స్లైడ్ అవుతారు తప్పించి ఇంక అక్కడ కూడా ఉండరు. అది సార్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎందుకు కొంతమంది మాత్రమే రిచ్ అవుతున్నారు, మిగతా వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి, అంటే మైండ్ సెట్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.